బేతాళ కథలు ఇద్దరు వైద్యులు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, సామాన్య మానవులు నీలాగా భూత పిశాచ బేతాళాలతో సాంగత్యం చేయలేరు. చేసినట్టయితే సమీరుడిలాగా మోసపోతారు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సమీరుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో సమీరుడనే ఆయుర్వేద వైద్యుడుండేవాడు. ఆ గ్రామానికి నీహారుడనే మరొక వైద్యుడు కూడా వచ్చాడు. ఇద్దరికీ సఖ్యం కుదిరింది. అందుచేత ఇద్దరూ కలిసికట్టుగా వైద్యం చేద్దామని, వచ్చినది సమంగా పంచుకుందామని నిర్ణయించుకున్నారు. సమీరుడికి వివాహమైంది. అతని భార్య చాలా చక్కనిది. సమీరుడికి ఆ భార్య అంటే చాలా ఇష్టం. నీహారుడు ఒంటరివాడు. ఒకనాడు ఉదయం వైద్యుల వద్దకు ఒక కుర్రవాణ్ణి తెచ్చారు. వాడి మెడమీద ఒక చిన్న ఘాటున్నది. ఒంటిమీద రక్తం మరకలు లేవుగాని నాడీ చూస్తే చాలా బలహీనంగా ఉన్నది. కుర్రవాడు కొంత రక్తం పోగొట్టుకున్నట్టు కనిపించాడు. కిందటి రాత్రి పడుకునేటప్పుడు మామూలుగానే ఉన్నాడు. రాత్రి ఏం జరిగింది తెలియలేదు. జరిగిందేమిటో చూసినవారూ లేరు. నీహారుడు ఆ కుర్రవాడికి బలం పట్టే ఔషధాలిచ్చి ఆ రాత్రికి తన ఇంటనే వాణ్ణి పడుకోనిచ్చాడు. తాను విల్లు బాణము తీసుకుని ఒక పక్కన దాక్కున్నాడు. అర్ధరాత్రి వేళ ఒక భయంకర పిశాచాకారం కిటికీ గుండా కుర్రవాడున్న గది ప్రవేశించింది. నీహారుడు బాణంతో ఆ పిశాచాన్ని కొట్టాడు. బాణం సూటిగా వెళ్ళి పిశాచి ఎడమ తొడ మీద తగిలింది. పిశాచి వెంటనే వెనక్కు తిరిగి కిటికీ గుండా ఎగిరిపోయింది. ఆ పిశాచే కుర్రవాడి మెడమీద ఘాటు పెట్టి క్రితం రాత్రివాడి రక్తం పీల్చిందని నీహారుడికి రూఢి అయింది. మర్నాడు ఉదయం సమీరుడు నిద్రలేస్తూనే తన భార్య చీర నిండా రక్తం మరకలుండటం చూసి ఏమిటిది అని అడిగాడు. తెల్లవారుజామున నీళ్లు తెద్దామని బయటికి వెళ్తే ఏ బోయవాడో బాణం వేసి కొట్టాడు అని సమీరుడి భార్య అన్నది. సమీరుడు ఆమె గాయానికి మందు వేసి కట్టుకట్టి నీహారుడి ఇంటికి వెళ్ళి కుర్రవాడి సంగతి వివరించాడు. రాత్రంతా వాడు సుఖంగానే నిద్రపోయాడు. ఇప్పుడు వాడు మామూలుగానే ఉన్నాడని నీహారుడు చెప్పాడు. ఈ ఊళ్ళో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున చీకట్లో నా భార్య నీళ్ల కోసమని బయలుదేరితే ఎవరో బోయవాడు బాణం వేసి కొట్టాడు. తొడమీద బలంగా గాయమైంది అని సమీరుడన్నాడు. ఏ తొడమీద అని నీహారుడన్నాడు. ఎడమ తొడమీద అని సమీరుడన్నాడు. సమీర, నీకొక అప్రియమైన విషయం చెప్పాలి. నీ మంచి కోరే చెబుతున్నాను. నీ భార్య పిశాచి అని నీహారుడన్నాడు. అయితే ఆమెను కొట్టిన బోయవాడు తానేనని అతను చెప్పలేదు. సమీరుడికి తన భార్య మీద వెర్రి ప్రేమ. ఆమె పిశాచి అని నీహారుడనేసరికి అతనికి తల తిరిగినట్టయింది. నేను నమ్మను, ఎంతమాత్రమూ నమ్మను అని సమీరుడన్నాడు. నా మాట నువ్వెందుకు నమ్మాలి? ఈ రాత్రికి నిద్రపోతున్నట్టు నటించి నీ భార్య ఏం చేసేది నువ్వే కనిపెట్టు. నిజం నీకే తెలుస్తుంది అని నీహారుడన్నాడు. అతను చెప్పినట్టే సమీరుడు ఆ రాత్రి నిద్రపోతున్నట్టు కదలకుండా పడుకొని తన భార్య ఏం చేసేది జాగ్రత్తగా గమనించసాగాడు. అర్ధరాత్రి వేళ సమీరుడి భార్య చప్పుడు చేయకుండా పక్కమీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకొని భయంకరమైన పిశాచిగా మారిపోయి కిటికీ గుండా రివ్వున ఎగిరిపోయింది. ఒక గంట తర్వాత ఆమె తిరిగి వచ్చి మామూలు మనిషైంది. ఆమె మూతి రక్తసిక్తమై ఉన్నది. నీహారుడు చెప్పింది అక్షరాలా నిజం. తన భార్య పిశాచి. తెల్లవారగానే సమీరుడు నీహారుడి వద్దకు వెళ్ళి, నీహారా, నా భార్య నిజంగా పిశాచే. నాకు దాన్ని చూస్తేనే దడగా ఉన్నది అని రాత్రి తాను చూసింది యావత్తూ చెప్పి, నన్నిప్పుడేం చేయమంటావు అని అన్నాడు. నన్నడగాలా? దాన్ని ధ్వంసం చేసేయ్ అని నీహారుడన్నాడు. అమ్మో, నా వల్ల కాదు, నేనా పని చెయ్యలేను అని సమీరుడన్నాడు. సమీరుడికింకా ఏమూలో భార్య మీద కొంత మమకారమున్నది. సరే, నీ వల్ల కాకపోతే నేనే ఆ పని చేస్తాను. ఇవాళ మధ్యాహ్నం వేళ నువ్వు ఎటైనా వెళ్ళు అని నీహారుడన్నాడు.
మధ్యాహ్నం కాకముందే సమీరుడు ఇంటి నుంచి బయలుదేరాడు. తాను తిరిగి ఇంటికి చేరుకునేటప్పటికీ తన భార్య చచ్చి ఉంటుంది. తనకు ఇంతకు మించిన ఘోరం ఇంకొకటి లేదు. నీహారుడు తన భార్య పిశాచి అని చెప్పకపోతే తాను ఆమెతో ఎంతకాలమైనా సుఖంగా కాపురం చేసి ఉండేవాడే. నీహారుడి వల్ల తనకు నష్టమే తప్ప లాభమేమీ కలగలేదు. అతను తనకు రావాల్సిన సొమ్ములో సగం వంతు పుచ్చుకుంటున్నాడు. అతను లేకపోతే ఇన్నాళ్ళు ఆ డబ్బంతా తనదే అయి ఉండేది. తన భార్య సంగతి తనకు తెలిసేదే కాదు. ఆమె ప్రాణానికి ఈ విధంగా అపాయం వచ్చి ఉండేది కాదు. క్రమంగా సమీరుడి విచారమంతా నీహారుడిపై పగగా మారింది. అతను తిన్నగా న్యాయాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, నీహారుడు నా భార్యను హత్య చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి కారణమేమిటంటే అతను నా భార్యను కామించాడు, ఆమె అతన్ని నిరసించింది అని సమీరుడు చెప్పి న్యాయాధికారి అనుమతితో కొందరు సాయుధులైన భటులను తన ఇంటికి తీసుకువచ్చాడు. వాళ్ళు వచ్చేసరికి నీహారుడు అప్పుడే సమీరుడి భార్యను కత్తితో నరికి చంపి బయటికి వస్తున్నాడు. భటులు అతన్ని పట్టుకున్నారు. నీహారుడు సమీరుడికేసి తిరిగి, మిత్రమా, నీ యుక్తి చాలా బాగున్నది. నీకు పిశాచి భార్య పీడ విరగడ చేయటానికి నన్ను ఉపయోగించుకున్నావు. నా పీడ విరగడ చేసుకుని వైద్యం మీద వచ్చే డబ్బంతా నువ్వే ఉంచుకోవాలనుకున్నావు. సరే, అలాగే కాని అంటూ నీహారుడు భయంకరంగా నవ్వి పిశాచి రూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సమీరుడు నీహారుడు ఒకరినొకరు మోసగించుకున్నారు, ఎవరిది ఎక్కువ మోసం? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్న మాట నిజమే కాని ఇద్దరి మోసాలు ఒక రకమైనవి కావు. నీహారుడు తాను పిశాచినన్న సంగతి సమీరుడికి చెప్పలేదు. వారు వైద్యంలో భాగస్వాములు. నీహారుడు వైద్యం సంబంధించినంత వరకు సమీరుణ్ణి మోసగించలేదు. సమీరుడి భార్య పిశాచి అని అతనికి మొదటి నుంచి తెలిసి ఉండవచ్చు. కాని వైద్య ధర్మంలో అతను తమ రోగిని ఆమె పీడిస్తున్నదని తెలిసినప్పుడే ఆ సంగతి బయటపెట్టాడు. సమీరుడు అలా కాక తన పిశాచి భార్యను నిర్మూలించి తనకు ఉపకారం చేసిన మిత్రుణ్ణి తన స్వార్థానికి బలిచేయ ప్రయత్నించాడు. సమీరుడి మోసం క్షమించరానిది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.